నీ మంచితనానికి జయంతి పరీక్ష పెట్టింది కాబట్టి నువ్వు భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే నువ్వు మంచిదాని కాబట్టి. ఇక ఆలస్యం చేయకు, జయంతి మనసు మారిపోతుంది. నా మాట మీద నమ్మకం లేదా? మీరు చెప్పినట్లే చేస్తాను. అలా చూస్తున్నారు? మనం ఉన్నది కలియుగంలోనేనా అని డౌట్ వస్తుంది. నాకైతే అసలు మబ్బులు లేకుండా తుఫాను వచ్చినట్లుగా ఉంది. అంత ఓవర్ యాక్షన్ చేయకండి. నా నమ్మకాన్ని అమృత నిలబెడితే చాలు. జయంతి గారు ఈరోజు నాతో చాలా మంచిగా ఉన్నారు. అది నిజమో కాదో ఆ దేవుడికే తెలియాలి.